సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి ఇంకా 35 డేస్ ఉండండి. అయితే ఈ ఎగ్జామ్ కోసం 1 ఇయర్ నుండి కాని 2-3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే సీరియస్ ఆస్పిరెంట్స్ అంతా కూడా సీరియస్ గా మాక్ టెస్ట్ రాస్తూ ఉంటారు. సో ఈ మాక్ టెస్ట్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే మనం ఎంతవరకు చదివాము, చదివింది ఎంతవరకు కరెక్ట్గా మనం రీకలెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తున్నాము అనే దానికి మనకి ఈ మాక్ టెస్ట్ అనేవి చాలా చాలా బెనిఫిషియల్ అన్నమాట. అయితే ఈ మాక్ టెస్ట్ వల్ల కూడా మనకి రెండు నెగటివ్ కన్సిక్వెన్సెస్ జరిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ నెగటివ్ కన్సిక్వెన్స్ వచ్చేంటంటే, ఒకటి, కొంతమంది ఆస్పిరెంట్స్ చాలా సీరియస్గా చదువుతారండి, కష్టపడతారు రాత్రి పగలనకుండా, కానీ ఎగ్జామ్ టైంలో మాత్రం యాంగ్జైటీకి లోనవుతూ సిల్లీ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఓవర్లుక్ చేస్తూ తప్పులు పెడుతూ వస్తారు. సో దాంతో ఏమవుతుంది అంటే, వాళ్ళు పెట్టిన అటెంప్ట్ చేసినటువంటి 80 క్వశ్చన్స్లో కూడా 40 సగానికి సగం తప్పవడం, దాంతో ఈ టైంలో అంటే ఈ 1 మంత్ టైంలో చాలా నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కాన్ఫిడెంట్గా ఉన్న పర్సన్ అండర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిపోతారన్నమాట. సో ఇంకా ఏ టెస్ట్ రాసినప్పటికీ ఒక రెండు టెస్టులు రాసేసరికి నెగిటివ్గా వచ్చేసరికి మార్కులు దాంతో అందరితో కంపేర్ చేసుకుంటూ, ఇంకా నా ప్రిపరేషన్ ఇక్కడితో ఆపేయడం బెటరా, ఈ ఇయర్ కూడా అటెంప్ట్ ఇచ్చేలా లేనే, ఇంకా మార్క్స్ వచ్చేలా లేవే అని చెప్పేసి నెగిటివ్కి నెగిటివ్ యాడ్ చేస్తూ ఇంకొక నెగిటివ్ థాట్స్ని పెంచుకుంటూ పెంచుకుంటూ చివరికి ఆ నెగిటివ్ మైండ్ సెట్ తోటే అటెంప్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడి రిజల్ట్ కూడా నెగిటివ్గా చూడాల్సి వస్తుంది. సో అలాంటి ఒక కన్సిక్వెన్స్ నెగిటివ్. రెండవది, ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఆస్పిరెంట్స్ వాళ్ళు గెస్ చేసిందల్లా కూడా కరెక్ట్ అవుతూ ఉంటుంది. కరెక్ట్ అవ్వడం మంచిదే, కానీ వాళ్ళు కరెక్ట్ అయిన దానికి అసలు నిజంగా ఆ కంటెంట్ నిజంగా అది ఎందుకు కరెక్ట్ అయింది, ఆ టాపిక్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్డ్గా వెళ్ళి దాన్ని చదవరు. ఎలాగో నేను గెస్ చేసింది కరెక్టే కదా అని చెప్పేసి పైపైనా నేను నాకు అర్థమైంది కరెక్టే కదా అని చెప్పేసి ఆ టాపిక్ని సబ్జెక్ట్ని డీటెయిల్డ్గా చదువుకోరు. సో అలా రాసిన ప్రతి టెస్ట్లో అలా గెస్ చేస్తూ కరెక్ట్ అవ్వడంతో ఇలా కొత్తగా వచ్చిన క్వశ్చన్స్ కానీ వాళ్ళు కొత్తగా అడిగిన పద్ధతిని కానీ సరైన విధంగా వెళ్ళి దాని డీటెయిల్ డిస్క్రిప్షన్ చదువుకోకుండా రేపు ఫైనల్ ఎగ్జామ్ వెళ్ళి రాసినప్పుడు వాళ్ళు కాస్త ట్విస్ట్గా ఇచ్చినప్పుడు వీళ్ళు చేసిన గెస్ అనేది తప్పవడానికి స్కోప్ ఉంటుంది. అంటే కాన్ఫిడెంట్గా ఉన్నవాళ్ళు కాస్త ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళి ఆ ప్రిపరేషన్ని కాస్త లైట్ లైట్గా చేస్తూ వెళ్ళి చదవాల్సిన అంటే రివిజన్ రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిన టైంలో చేసుకోకుండానే వెళ్ళి ఎగ్జామ్ అటెంప్ట్ ఇవ్వడం. సో ఈ రెండు రకాల మైండ్ సెట్స్ కూడా మన ఎగ్జామ్ క్లియర్ చేయడానికి హెల్ప్ అవ్వవు. కాబట్టి ఎవరైనా ఇప్పుడు మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు ఎవరైనా ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్తున్నారా లేదా అండర్ కాన్ఫిడెంట్గా మూవ్ అవుతున్నారా, మీ థాట్స్ ఎలా ఉంటున్నాయి అనేవి మీరు ప్రతిరోజు ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలండి. ఇంట్రోస్పెక్షన్ చేసుకున్నప్పుడు మీలో మీరు నిజంగా పరీక్షించుకోండి, మీరు సబ్జెక్ట్ రాకుండానే తప్పులు చేశారా లేక చిల్లి సిల్లి మిస్టేక్స్ చేస్తూ చేశారా, మీరు కరెక్ట్గా పెట్టినప్పుడు సబ్జెక్ట్ నిజంగా తెలిసి రైట్ పెట్టారా లేక ఏదో గెస్ కొట్టడం వల్ల రైట్ అయిందా. సో నేను ఇంకా ఎంతవరకు రెక్టిఫికేషన్ చేసుకోవాలి, నేను ఇంతవరకు ఇంకాస్త ఇంప్రూవ్మెంట్ ఏం చెయ్యాలి అనేది మీలో కరెక్ట్గా ఆ నిర్ణయం వచ్చినప్పుడు అంటే అలాంటి సలహా మీకే చెప్పుకున్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుంటూ గనక మీరు ముందుకు వెళ్తే ఈసారి ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడం సాధ్యమవుతుందండి. సో అందుకే మనకి స్వామి వివేకానంద కూడా చెప్తూ ఉంటారు, మనలో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటే మనం ఏ దారి సైడు వెళ్తున్నాము, అప్పుడు మనం వెళ్ళే దారిలో తప్పటి అడుగులు ఉంటే సరిదిద్దుకోవడానికి మనకి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది ఒక నిజంగా చెప్పాలంటే ఒక మైండ్ గేమ్ లాంటిది. అందులో ఈ లాస్ట్ 1 మంత్ ఎవరు ఎలాంటి మైండ్ సెట్ తోటి ప్రాపర్గా ట్యూన్ చేసుకొని ఎగ్జామ్ అటెంప్ట్ ఇస్తారో వాళ్ళే విజేతలు అవుతారు. కాబట్టి మీరు ఈ మైండ్ గేమ్ను కూడా సక్సెస్ అయ్యి ఫైనల్గా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 1 మంత్ మాత్రం మీ ఇంట్రోస్పెక్షన్కి ఒక 10 మినిట్స్ కేటాయించండి. విజేతలు కండి. థ్యాంక్ యూ.